నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో రాణించాలంటే తమ జీవిత సహచరి తోడ్పాటు తప్పనిసరి. అలా తమ భర్తల మనసరిగి మసులుతూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్ కార్యక్రమం. మరి నాటి మన హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో ప్రముఖ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మురళీమోహన్ గారి దంపతులు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి అంతరంగాలను తెలుసుకుందాం. రండి. మురళీమోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. విజయలక్ష్మి గారు మీకు కూడా నమస్కారం అండి. అసలు మురళీమోహన్ గారితో మీ పరిచయం ఎలా జరిగింది చెప్పండి. మా తాతగారి సుస్తి చేసి హాస్పిటల్లో ఉన్నాను ఆయన ఆయన దగ్గర. అప్పుడు వాళ్ళ చిన్నాన్నగారు, మా చిన్నాన్నగారు, మా నాన్నగారు వీళ్ళంతా ఫ్రెండ్స్. మా నాన్నగారు మా చిన్నతనంలోనే చదిపోయారు. మా చిన్నాన్నగారికి వాళ్ళ చిన్నాన్నగారు కూడా ఫ్రెండ్ కాబట్టి మ్యాచ్ చెప్పారు, ఒకరికొకరు చెప్పారు. ఓకే. అప్పుడు చూద్దామంటే చూద్దాం అనుకుని అసలు ముందు చెప్పను కూడా చెప్పకుండా తీసుకొచ్చారు. వెరైటీ పెళ్లి చూపులు అని చెప్పుకోవాలి. డ్రెస్ చేసుకో, డ్రెస్ చేంజ్ చేసుకో అంటారు మా చిన్నాన్నగారు. ఎట్లుంటే అట్లా చూసేయాలి మన అంటే నేనేం చేంజ్ చేసుకోను. అయితే ఫస్ట్ సార్ మిమ్మల్ని చూసారా? మీరు సార్ని చూసారా? నేనే సార్ని చూసాను. ఎంత ధైర్యం చూడండి. ఆ రోజుల్లో లేడీ అయినా కూడా అసలు ఫస్ట్ ఏమనిపించిందండి అప్పుడు సార్ని మీరు చూసినప్పుడు? బాగున్నారు అనుకున్నాను. అందరూ నాకన్నా కూడా మా అమ్మకు నచ్చాలి ముందు. ఆ లెక్కలోనే చూసాం. ఏ పెళ్ళి కూడా చూసినాను. ఓకే సార్, అప్పుడు చూసినప్పుడు మీకేమనిపించారు మేడం చూసినప్పుడు? సంసార పక్షంగా బాగుంది. నేను చూసింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చూసాను. ఓకే. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళతో, ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ మంచి, వెరీ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే స్వాతంత్ర సమరయోధులుగా మా ఊర్లో వన్ ఆఫ్ ద రిచ్ ఫ్యామిలీ లాగా అలా ఉండి, అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ రిచ్ అనేసి తగ్గిపోయింది. కానీ తగ్గిపోయినా ఒక ఊరిలో అందరికీ కూడా ఒక పెద్ద కుటుంబం అనేటటువంటి పేరు, ఒక మంచి కుటుంబం అనే పేరు. అలాగే మన ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాంటి అమ్మాయి ఇంటే బాగుంటుంది అనుకున్నాం. వీళ్ళ ఫ్యామిలీ కూడా పొలిటికల్గా ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో సఫర్ అయిన వాళ్ళు, మంచి ఫ్యామిలీ అది కూడా. వాళ్ళు ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు, మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం. సరే, రెండు బళ్ళు ఒకే మాదిరిగా ఉన్నాయి, రెండు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బాగానే ఉన్నాయి అనుకోండి. నేను ఆయనలో ఏం చూసి మీరు అప్పుడు పెళ్లి ఒప్పుకున్నారు? అందమే. అవునా? అందగారిని మీరు ఒప్పుకున్నారు అయితే. మేడం ఫస్ట్ మీరు అందగారిని గుర్తించిన తర్వాత ప్రజానికి అంతా మీకు ఓటేశారు. ముందు మా అమ్మగారు గుర్తించారు. మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, తక్కువ ఉంటాడు, బుద్ధిమంతుడు అని మా అమ్మగారు అనేది ఎక్కువ. ఓకే. సో మీ పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్కి అన్న జరిగిందంటే ఎంగేజ్మెంట్ ఏమైనా ఇవాళ ఇవాళ చూసాం, ఈ శనివారం చూసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ శనివారం పెళ్ళి. అంతే, వన్ వీక్ గ్యాప్. ఆ వన్ వీక్ అంటే ఆ వన్ వీక్ గ్యాప్ ఎందుకయిందంటే ఇంకో మూడు రోజులు నాలుగు రోజులు అయిపోతే ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఓకే. అందుకని పెళ్లి చేసేయాలి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వచ్చేదాకా, ఎందుకని విత్ ఇన్ వన్ వీకే, కరెక్ట్గా వన్ వీక్ ఏడో రోజు పెళ్ళి. జరిగిందమ్మా మీ మ్యారేజ్? ఏ సంవత్సరం? 65 లో అయింది. ఓకే. అయితే ఒక విధంగా చెప్పాలంటే అరేంజ్ మ్యారేజ్ తర్వాత మీది లవ్ అని చెప్పాలి. అంతే కదా, పెళ్లి చేసుకున్నా ప్రేమించుకోవడం. పెళ్లి అయిన వెంటనే ఆషాఢ మాసం వచ్చింది. అయితే మూడు రోజులకి సార్ దొంగతనం మీకు ఫోన్ చేశారండి ఒకసారి అన్న? సో పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం మీకు లెటర్ రాసింటారు ఆయన? ఆషాఢ మాసం పుణ్యవాణి. మీరు కూడా రాశారు? అవునా? ఉత్తరానికి సమాధానం రాసేది కానీ ప్రతకారింటికి రమ్మని ఎవరు శ్రావణ మాసం వచ్చిన తర్వాత పిలిచారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో పల్లెటూరు, వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ పద్ధతులు కదా. అప్పుడు మేము చాలా అడ్వాన్స్డ్, వీళ్ళకి బాగా బ్యాక్వర్డ్. కనీసం వచ్చి కనపడేది కూడా కాదు. వీళ్ళ బ్రదర్స్ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళే వచ్చి మర్యాదలు చేయడం, వాళ్ళే బయటికి తీసుకెళ్ళడం, భోజనం తింటే వాళ్ళే వడ్డిస్తాం, అన్ని వాళ్ళే చేసేవారు. ఎంత వెయిట్ చేయించారు సార్? అలా నాకు సార్ అనుమానం వచ్చి అనుకున్నాను అనమాట మనసులో, అసలు పెళ్లి చేసుకుంది ఆవిడా తమ్ముడా అని. వాళ్ళే వస్తారు, వాళ్ళే వాళ్ళ మర్యాద కోసం అయితే నేను బెదవాణికి ఇక్కడికి రావటం ఎందుకు అత్తగారింటికి అని. ఓకే. సో పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము చూసాం టౌన్. చూసిందంటే నేను అప్పుడు బెదవాళ్ళనే ఉండేవాడిని, ఆవిడ వచ్చేది విజయవాడ వచ్చింది. అక్కడ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు దగ్గర అయిన తర్వాత చూసిందల్లా వాళ్ళు వాళ్ళ ఊర్లో ఏటు కట్టుకుంటుంది.
ఏదో తమిళీర్ అని తమిళీర్ కట్టుకెళ్ళాం, అదే మాకు పిక్నిక్ స్పాట్. ఓకే. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు. పెళ్ళైన తర్వాత మీకు సార్ ఏం గిఫ్ట్ ఇచ్చారండి? కళ్ళల్లో నుండి పెదవుల మీద జారే మంచి నవ్వు. అవునా? ఓకే. అలాగే మరి మేడం మీకేం ఇచ్చారు? అనుకున్న దంపత్యాన్ని ఇచ్చారు. ఒక పాప ఒక బాబునండి. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయ్యారు. ఆల్సో వెల్ సెటిల్డ్. ఓకే. అలాగే మరి మీరేం చదువుకున్నారు? పిఎస్సీ అండి. అప్పుడు పిఎస్ చదువుకున్నారు. మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మాతో పంచుకోండి. మా ఒక తాతగారు డాక్టర్ అండి, ఒక తాతగారు లాయర్. మా నాన్నగారు మిలిటరీలో పనిచేసేవారు, మా చిన్నాన్నగారు. ఆ తర్వాత మాకు విజయవాడలో లోటస్ బిస్కెట్ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీ ఉండేది. ఆ రోజుల్లో మా ఇంట్లో గేదెలు కూడా బిస్కెట్ కుడితే అనమాట. కాకపోతే ఏంటంటే మా నాన్నగారు చచ్చిపోవటంలో మేము కొంచెం స్ట్రగుల్స్ పడాం. అంటే తాతగారు అమ్మ నాన్నగారికి బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి. అప్పుడు అమ్మ ఒక్కతే కూతురు, మేము ఆ ప్రాపర్టీకి వెళ్ళిపోయాము. మరి పెళ్లి నాటికి మీరేం చదువుకున్నారు, మీరేం చేస్తున్నారు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానండి. యాక్చువల్గా ఏలూరు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడిని. ఇంటర్మీడియట్ చదివే రోజులన్నీ మా నాన్నగారికి నన్ను ఇంజనీరింగ్ చేయాలని కోరిక. సో నేను ఇంటర్మీడియట్ అయ్యేటప్పుడు ఇంజనీర్లో జాయిన్ చోట కాలేజీలో సీట్ కూడా బాగా రెడీగా ఉంచారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది. ఆ కోరిక ఆ ఊహలన్నీ కూడా బిజినెస్ మ్యాన్గా ఉండేవి. ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఇక మనకి ఈ చదువు వంట పట్టదు లేని చెప్పి నేను మానేశాను. తర్వాత బిజినెస్లోకి వచ్చాను. ఇప్పుడు నా పేరు రాజుబాబు. రాజా రామ్మోహన్ అండి, రాజుబాబు అని పిలిచేవారు. ఎంత సిగ్గుపడిపోతున్నారో ఇప్పుడు కూడా. బిజినెస్ చేసుకునేవారు ఈ సినీ రంగంలోకి ఎలా అడుగు పెట్టారు? అప్పుడు విజయవాడలో బిజినెస్ చేసే రోజుల్లో నాటకాలు వేసేవాడు నేను. ఆ నాటకాల్లో ఫ్రెండ్స్ చూసి నాతో పాటు కాలేజీలో చదువుకున్న వాళ్ళు క్రాంతి కుమార్ గారు అని ఇప్పుడు లేరు క్రిస్టియట్స్లో, ఆయన నా క్లాస్మేట్. తర్వాత హీరో కృష్ణ గారు నా క్లాస్మేట్. ఆయన అప్పటికే హీరో అయ్యి ఉన్నాడు. సరే మన క్లాస్మేట్ హీరో అయ్యాడు, మనం కూడా పనికి వస్తాయేమో అనే థాట్ ఊటే వచ్చింది. కానీ ఎప్పుడు ట్రై చేయలే. సరే ఫైనల్గా ఒకసారి చటర్జీ గారు అనే సబత ఆర్ట్స్ వాళ్ళు ఒకసారి అర్జెంట్గా రమ్మని మనం పిలిపించి మేకప్ టెస్ట్ చేశారు. చేసి కేఎస్ ప్రకాశ్ రావు అమ్మన రాఘేంద్రరావు గారు ఫాదర్ ఆయన చేశారు మేకప్ టెస్ట్ చేయించి మూవీ అది తీశారు. తీసి బాగుంది ఓకే అని చెప్పారు. అప్పుడు ఇదాలోకం అనే సినిమా తీస్తారు వాడు, దాంట్లో సెకండ్ హీరో క్యారెక్టర్ అని చెప్పి నన్ను ఫైనలైజ్ చేశారు. చేసిన తర్వాత డిసెంబర్ నుంచి షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇది నవంబర్, అది ఈ లోపల కొంచెం బాడీ తగ్గించాను, కొంచెం పొట్టది ఉందన్నారు. మనం వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉన్నాం. డిసెంబర్ వచ్చేది కబురు రాలేదు. దేవుడికి అని అనుకుంటే వాళ్ళు కొత్తగా సినిమా తీసేటప్పుడు మళ్ళీ కొత్త ఆడతాయి ఎందుకండి అని డిస్ట్రిబ్యూటర్స్ రెగ్యులర్ ఆర్టిస్టులు పెట్టండి కావాలి నెక్స్ట్ సినిమాలో అతనికి ఛాన్స్ ఇద్దరుగానని చెప్పండి అది పోయింది. ఓకే. అప్పుడు హనుమాన్ ప్రసాద్ గారు అని వాళ్ళు కూడా అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ అని ఉండేది వాళ్ళకి. వాళ్ళు మొట్టమొదట తల్లి కూతురు ఏదో సినిమా తీశారు. తర్వాత శారదా అనే సినిమాతో విశ్వనాథ్ గారు డైరెక్టర్ శారదా అని తీస్తున్న టైం ఇది. వాళ్ళు వెంటనే కోపం వచ్చేది ఏంటి, వాళ్ళ సినిమాలో అయిపోతే మన సినిమాలో ఎదుగు అని చెప్పి మళ్ళీ వీళ్ళు మెడ్రాస్ తీసుకుని వెళ్ళి అక్కడ మేకప్ టెస్ట్ చేశారు. వీళ్ళు కూడా వీళ్ళు మేకప్ టెస్ట్ చేసి నెక్స్ట్ పిక్చర్లో తీద్దామని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అట్లూరు పూర్ణచంద్రరావు గారు అని ఆయన కొత్తాళ్ళతో సినిమా తీద్దామని ఎదుగుతున్నారు. వాళ్ళకి హీరో దొరకల డేట్లు కూడా దగ్గరికి వచ్చేసి ఆ టైంలో ఎవరో చెప్పారు ఇట్లా క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో మురళీ మోహన్, మురళీ మోహన్ కదా అప్పుడు నా పేరు రాజుబాబు. మాగంటి రాజుబాబు నా పేరు. రామ్మోహన్ అండి, రాజుబాబు అని పిలిచేవారు. వాళ్ళకు ఫోన్ చేసి ఏమండేవి మీ ఆఫీస్లో ఎవరికో ఫోటోలు తీసారంటే ఒకసారి ఫోటోలు పంపిస్తారంటే పంపించారు. ఆ ఫోటోలు చూసి వెంటనే పిలిపించండి అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళగానే చూసి నాటకాల అనుభవం ఉందా అన్నారు. ఉన్నాను. ఏమి నాటకాలు వేసానంటే పలానా పలానా నాటకాలు వేసాను, ఇన్ని నాటకాలు వేసాను అంతే డైలాగ్ చెప్తాను కానీ ఇంకోటి కానీ ఏమి అడగల. మా సినిమాలో మీరే హీరో, రేపే బయలుదేరాలి. ఏప్రిల్ నుంచి అయితే వస్తాను, మార్చిలో నాకు కుదరదని. అప్పుడు కూడా డిమాండ్ చేశారు. ఓకే. కుదరదని చెప్పాను. ఓకే. అంటే అట్లా అంటే కుదరదు, ఇది మేము ఆల్రెడీ మా యూనిట్ కూడా వెళ్ళిపోయింది అక్కడికి, మీకు ఒక్క రోజు టైం ఇస్తాం, ఇవాళ బయలుదేరి విజయవాడ వెళ్ళండి, మళ్ళీ రేపు రాత్రి అక్కడ ట్రైన్ ఎక్కి వెళ్ళండి మార్నింగ్ వచ్చి చెప్పారు. సరే ఓకే అండి చెప్పి వచ్చారు. వచ్చి ముందు ఇవిడికే చెప్పారు. అప్పుడు మీరేమన్నారు?
నేను బాధపడలేదు ఓకే అని చెప్పానండి. అంటే మీరు హీరో అయ్యే టైంకి మీకు పిల్లలు అండి? అప్పటికే ఇద్దరు పిల్లలు. ఓకే. నా 25వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. 27లో అమ్మాయి పుట్టింది. 28వ వయసులో అబ్బాయి పుట్టాడు. బిజినెస్ కూడా చాలా బాగుంది. అప్పుడు ఇబ్బంది పడ్డారండి ఆ టైంలో ఇటు బిజినెస్ అటు సినిమాలు చూడడానికి అని ఇబ్బంది పడ్డారా ఆయన? పెద్దగా ఏం లేదులేండి. మాకు పార్ట్నర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన చెప్పి ఆయన మీరు ఈ నెలంతా మీరు చూసుకోండి నెక్స్ట్ మంత్ నేను వచ్చేస్తానని. అక్కడ షూటింగ్ అవగానే ఇమ్మీడియట్ డే బయలుదేరి మళ్ళీ విజయవాడ వచ్చేసి మళ్ళీ నా బిజినెస్ నేను చూసుకుంటాను. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ అయిన తర్వాత నా మాతో పాటు వ్యాపారం చేసేవారు హనుమాన్ ప్రసాద్ గారు అని. ఆయన అప్పుడు తిరుపతి అయిన సినిమా దాసనారాయణ గారు దర్శకత్వంలో మొదలుపెట్టారు. రాజ్బాబు గారు హీరో, నేను నాకు ఒక సెకండ్ హీరో క్యారెక్టర్, ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, జయసోద హీరోయిన్ దాంట్లో దానికి బుక్ చేశారు. ఆ సమయంలో దాసనారాయణ గారితో బాగా ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ఆయన అప్పుడే అన్నారు ఆ షూటింగ్ జరుగుతాడు, నీలో మంచి టాలెంట్ ఉంది అయ్యా, నేను డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేస్తాను, నాది బాధ్యత, నేను పెద్ద హీరోయిన్ చేస్తాను అని చెప్పి ఆ షూటింగ్ జరుగుతున్న రోజులు అంటాం అన్నమాట ప్రకారంగానే ఆయన దర్శకత్వం వహించారు. చాలా సినిమాల్లో దాదాపు ఇప్పుడు ఆయన 100 సినిమాల పైన డైరెక్ట్ చేశారు. 150 నేను 100 కాదు 150 సినిమాలు చేశారు. 150లో 50 సినిమాల పైన నేను ఆయన దగ్గర హీరోగా చేశాను. జనరల్గా ఈ బిజినెస్లో ఈ సినీ రంగంలో షూటింగ్స్ అనేటి ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఫ్యామిలీని ఎప్పుడైనా ఉంటే బాగుండేది కదా అని మీరు కానీ పిల్లలు కానీ మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉంటాయండి అట్లాంటివి. ఓకే. ఏదైనా ఒక మంచి కూర వండితే నాన్నగారు ఉంటే బాగుండేదని పిల్లలు అనేవారు. ఇంకా మురళీ మోహన్ గారు బ్రదర్ ఉన్నారు, అన్నయ్య వచ్చిన తర్వాత వండే పనిగా వదినా అనేవాడు. ఏనన్నా మీరు పిల్లలు కదా, అన్నయ్య వచ్చిన తర్వాత మళ్ళీ వండొచ్చు కదా అనేదాన్ని. మరి షూటింగ్స్లో మీరు బిజీగా ఉన్నప్పుడు ఈ టైంకి ఇంట్లో పిల్లలతోటి నా భార్యతోటి హ్యాపీగా ఉండేవాడిని కదా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమాలన్నీ అవుట్డోర్లో ఉండేవి. హైదరాబాద్ వచ్చి ఇక్కడ చేయటం, లేకపోతే ఆంధ్రదేశం అయ్యో పల్లెటూరుకి వెళ్ళిపోయి చేయటం, అట్లా ఉండేది ఎక్కువ. దాని మూలంగా ఈ ఇల్లు చాలా మిస్ అవుతూ ఉండేవాడిని, పిల్లలు ముఖ్యంగా చాలా మిస్ అయ్యేవాడిని. కాకపోతే ఒకటే కాన్ఫిడెన్స్ ఏంటంటే పిల్లల్ని చూసుకోవడానికి బ్రదర్ కిషోర్ అని ఉన్నాడు. ఆ బ్రదర్ కానీ తర్వాత ఈవిడ, వీళ్ళిద్దరూ వాళ్ళ చదువులు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు చూసుకునేవారు. సో దాని గురించి నేను ఆలోచించక్కర్లేదు. ఓన్లీ దగ్గరగా లేరే అనేది మిస్ అయ్యేవాళ్ళు. అదే ఇక్కడ దగ్గరలో ఉన్న తిరుపతి కానీ బెంగళూరు కానీ ఎక్కడ షూటింగ్లు అయితే వీళ్ళు కూడా అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఓకే. సో ఫ్యామిలీని పిల్లల్ని అందరూ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయాడు. ఏదైనా గ్యాప్ వస్తే ఎటు ఒకటి వెళ్తాం అందరం కలిసి. సార్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? ఎంత సిగ్గుపడిపోతున్నారో ఇప్పుడు కూడా. చెప్పండి. నచ్చిన సినిమా. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అంటూ ఉండారు ఒక హీరో వైఫ్ నువ్వు అని, నేను స్పెషల్గా ట్రీట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి మిమ్మల్ని? అట్లా ఒక హీరో వైఫ్ ఏంటి ఎట్టుంటావు అంటారు, నేను ఎట్లాగే ఉంటానని చెప్తాను. ఓకే. ట్రస్ట్ వైపు ఎలా మీకు మనసు మళ్ళిందండి? ట్రస్ట్ వైపు ఎందుకు మనసు పడింది అనే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఓకే. శ్రావణ మేఘాలని ఒక సినిమా చేస్తున్నాం మేము వైజాగ్లో షూటింగ్. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ రోజు వచ్చిన పేపర్లో, కరెక్ట్ ఆ రోజు నా బర్త్డే జూన్ 24, పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు, 10th కాదు అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అనుకుంటా ఆ క్లాస్లో వచ్చాడు. అంటే చిత్తం ఉంది కానీ విత్తం లేదు అని హెడ్డింగ్ పెట్టి ఇతనికి బాగా చదువుకోవాలని కోరుకుంది. వాళ్ళ ఫాదర్ ఒక వ్యవసాయ కూలి. సో వెంటనే ఆ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ అబ్బాయి ఎక్కడున్నాడు పిలిపించగలరా అంటే 2 డేస్లో పిలిపించారు. పిలిపించారు, ఏంటి బాబు నీకు ఏం చదువుకోవాలంటే నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉందండి, కానీ మా నాన్న దగ్గర డబ్బులు లేవు, ఆయన వ్యవసాయ కూలికి వచ్చేయమంటాడు అంటే నేను చదివిస్తాను, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని చెప్పి చదివించాను అతను. అలాగే ఇంకొక వాళ్ళిద్దరిని కూడా. ఇప్పుడు ఇప్పటికే అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయిపోయి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఉద్యోగం చేసుకుని మళ్ళీ ఇండియా రావాలని చెప్పి ఇండియా వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాడు కూడా. అది చూసిన తర్వాత అనిపించింది అనమాట, ఆ రోజు మనం చిన్న సాయం లాగా అందించింది, అతని జీవితంలో సెటిల్ అవడానికి వచ్చింది, అతని జీవితంలో అతను సెటిల్ అవడం వల్ల ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయింది,
దీన్నే కొంచెం లార్జ్ స్కేల్లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు అంతకుముందే అనుకునేవాడు అనమాట, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి సొసైటీ కోసం. ఈ సొసైటీ మనకి ఇచ్చిన డబ్బు ఇది, మన అవసరాలు తీరిన తర్వాత సొసైటీకి వీ హ్యావ్ టు పే బ్యాక్ ఇచ్చేయాలి అని అనుకున్న టైంలో మా పిల్లలు రోజు నన్ను అడిగారు, నాన్నగారు మీరు బాగా కష్టపడ్డారు చాలా రోజులు వచ్చేసారు కదా, ఈ రిటైర్ అయిపోయి హ్యాపీగా లైఫ్ గడపచ్చు కదా, కొన్ని రోజులు అమెరికా వచ్చి మా దగ్గర ఉండండి, కొన్ని రోజులు ఏదైనా ఇతర దేశాలు వెళ్ళాలంటే వెళ్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేయండి అంటే రిటైర్ అయిపోయి ఖాళీగా కూర్చోవడం అనేది నా వల్ల కాదు, ఒంట్లో ఓపుకున్నంత వరకు పనిచేస్తూనే ఉండాలి టిల్ ఎండ్, తర్వాత ఏం చేస్తే బాగుంటుందని రకరకాలుగా ఆలోచించినప్పుడు ఇట్లా చాలామంది పేద పిల్లలు బాగా చదువుకొని అద్భుతంగా మంచి మార్కులు వచ్చి జీతాలు కట్టలేక వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయి ఏదో గుమస్తా ఉతుకో కూలి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇలాంటి టాలెంట్ వేస్ట్ అయిపోతుంది, ఇలాంటి టాలెంట్ కొంతమంది మనం ఎంపిక చేసి వాళ్ళ కనుక మనం ఫైనాన్షియల్ హెల్ప్ కనుక ఇస్తే వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. వాళ్ళ లైఫ్లో సెటిల్ అవటం మూలంగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఊరికే కాకుండా మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి చేసేటట్లు అవుతుంది, ఇది బాగుంటుంది అనే ఒక ఐడియా వచ్చి అప్పుడు 2006లో మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఫామ్ చేసి ఆ మొదటి సంవత్సరంలోనే 200 స్టూడెంట్స్ని మొత్తం ఎంపిక చేసి వాళ్ళందరికీ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే మెడిసిన్, ఐఐటి అయితే ఐఐటి, అట్లా దాంట్లో చేసాం. ఇంత మానవత్వ విలువలున్న భర్త మీకు దొరకడం నిజంగా మాకైతే చాలా జలస్గా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? నేను కూడా అదే అనుకుంటా, కూడా అదే అనుకుంటా. ఒక విధంగా అది నా గొప్ప అనేది అనుకుంటారండి, నా వైఫ్, నా ఫ్యామిలీ, నా పిల్లలు వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే నేను చేసి ఉండేవాడిని, చేయగలిగి ఉండేవాడిని. ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈవిడే ఉంది, ఏమంటే పడ్డాను ఇన్నో ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడు ఏదో సంపాదించాం డబ్బులు నేను కానీ తీసుకెళ్ళి పంచి పెడతానంటారండి, ఇవి పెట్టడానికి వీల్లేదని కానీ ఆవిడ అన్నట్టుదే, నేను చేయగలిగి ఉండేవాడిని కదా కదా. అలాగే నా పిల్లలు కూడా ఏంటి నాన్నగారు మీరు సంపాదించి వచ్చిందంతా వాళ్ళకి ఇస్తే రేపు మాకేమి ఇస్తారు అని వాళ్ళన్నా నేను చేయగలిగి ఉండేవాడిని. సరే వాళ్ళందరూ కోఆపరేట్ చేయబట్టే నేను చేయగలిగాను. దాదాపు ఇప్పుడు 900 చేసాం ఇప్పటికి, 900 స్టూడెంట్స్కి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం మాత్రం గత 3 వ్యాపారాలు ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర గొడవలు రావడం మూలంగా కానీ రాజకీయ అనిశ్చిత మూలంగా కానీ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ వ్యాపారాలు దెబ్బతిన్న సందర్భంలో ఈ సంవత్సరం నేను చేయలేకపోయానంటే పాత స్టూడెంట్స్ చేయకుండా ఉండలేము, ఎందుకంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్న వాళ్ళకి బాబు నా దగ్గర డబ్బులు ఏ టైట్గా చేయలేని అని అనకూడదు, వాళ్ళ మధ్యలో ఆపకూడదు. అందుకని వాళ్ళకి మాత్రం చేస్తూ కొత్తగా తీసుకునేవాళ్ళు మాత్రం ఈ సంవత్సరం తీసుకోలేకపోయారు. నెక్స్ట్ ఇయర్కి డెఫినెట్గా బాగుంటుంది బిజినెస్ అన్నీ, నెక్స్ట్ ఇయర్ ఇది కూడా ఈ ఏడు చేయలేకపోయింది కూడా కలిపి నెక్స్ట్ ఇయర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదే కాకుండా అసలు ఇలాంటి అవాంతరాలు రాకుండా ఉండటం కోసం అని ఏంటంటే ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనేది ఆలోచన. ఆ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ఒక సర్టెన్ అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తో ఎవ్రీ ఇయర్ ఒక 200 స్టూడెంట్స్ తీసుకునేటట్టు ఉండాలి. ఎవ్రీ ఇయర్ 200 స్టూడెంట్స్ పూర్తయిపోయి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగనైతే నేను ఉన్నా లేకపోయినా కూడా ఇది ఫర్ ఎవర్ జరిగేటట్టుగా ఉంటుందని ఇక దానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాను. అది పూర్తవటానికి 4 పడుతుందో 5 పడుతుందో, ఇప్పుడు బిజినెస్లో ఉన్న పద్ధతిలో 10 పట్టచ్చు, ఏదైనా సరే అది మాత్రం ఫినిష్ చేసే జీవితం నుంచి నిష్క్రమిస్తాను తప్ప ఈ లోపు మాత్రం నిష్క్రమిస్తాను. సిగ్గుపడలేదండి, కొద్ది కొద్దిగా నేనే సిగ్గుపడి వచ్చాను. నచ్చే లక్షణాల కంటే కూడా నచ్చని లక్షణాలు ఉండే. కాస్త ఖాళీ టైం దొరికితే మీ ఇద్దరు మొక్కలకు నీళ్లు పోస్తూ కూడా గార్డెనింగ్ అది చేస్తూ ఉంటారు? ఇదివరకు అండి, ఇప్పుడు కాదు. అక్కడ ఇప్పుడు వెళ్ళి చెరవకిల్లు అక్కడ ఇంట్లో చేసేవాళ్ళు అట్లాంటి చేస్తూ ఉండేవాళ్ళు. సో గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇష్టమే, చాలా సార్లుగా ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుంది అని మీరు అన్నారు. రియల్ ఎస్టేట్ బోర్డు చేస్తున్నాం, బోర్డు అంతమందికి ఇల్లు కట్టించడం బోర్డు చేస్తున్నాం, కానీ మాకంటూ ఈ రోజు వరకు ఫామ్ హౌస్ కట్టుకోలేకపోయాయి. అది ఇప్పుడుదాకా తీరని కోరిక అయిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లోనో ఫామ్ హౌస్ కట్టుకొని వీళ్ళు ఉన్నప్పుడు అలా సాయంత్రం పూట లేకపోతే 4 వీకెండ్స్ అక్కడికి వెళ్ళిపోయి ఆ మొక్కల మధ్యలో మొక్కలు వేసుకుంటూ అక్కడ పశువులను పెట్టుకొని కోళ్ళు పెట్టుకొని చెట్లు వేసుకొని మనకు కావాల్సిన చెట్లు ఆర్గానిక్ ఫుడ్ చక్కగా ఈ కల్తీ లేని ఆకారం కనీసం కూరగాయల వరకు అక్కడ పండించుకోవాలనేది కోరిక. అది తొందరలో తీర్చుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో రంగాల్లో అత్యద్భుతంగా అనే ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు, మరి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మురళీ మోహన్ గారు భార్యగా? గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను.
ఓకే ఎప్పుడన్నా అన్నారు ఆయన తోటి అండి పొరపాటు కూడా అసలు అసలు అంటే అంటే ఎక్కడ మీరు ఇంకా దొరకకుండా ఉంటారు అలా కాదు కానీ ఎప్పుడు పరోక్షంగా నా గురించి మంచి చెబుతుంది కానీ నా ఎదురుకొని ఎప్పుడు చెప్పదు. ఓకే మరి సార్ హాబీస్ ఏంటంటారు ఇప్పటికీ మీ పేరు చెప్పమన్నట్టుగా గడప ముందు బయట నుంచి మీ పేరు చెప్పమంటే ఎలా సిగ్గుపడుతుంది కొత్త సిగ్గుపడలేదండి అసలు పోనీ మీరు చెప్పండి సార్ మేడం హాబీస్ కొద్ది కొద్దిగా నేనే సిగ్గుపడి అలా సిగ్గుపడుతుంటే మా అత్తగారు వెంటనే తలుపుతో అట్టించేది బాబు నాయన జాగ్రత్తలు అయినా తోకలేని కోతులు ఇళ్ళందరూ ఎలా ఎగుతావో జనరల్గా మీ చేతితో ఏం చేస్తే సార్ ఇష్టంగా తింటారండి ఏదైనా ఇష్టంగానే తింటారు మీరు చేయాలి మాత్రం వేడివేడిగా ఏదైనా వేడిగా తిన్నారే ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు కూడా లేవు బాబు ఓకే పెళ్ళి కొత్త సంసారం పెట్టిన రోజులు చిన్న సంసారం కదా చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్ళం నేను అట్లా ఎన్ని ఇంటికి వస్తాను చూసి కరెక్ట్గా సైకిల్ ఎంటర్ చదువుతా గేట్ తీయంగానే ఇక్కడ స్టవ్ ఆన్ చేసేది అనమాట ఓకే నేను వచ్చి స్నానం చేసి వచ్చేటప్పటికి అన్న ఉడికైతే అట్లా వేడివేడిగా వడ్డిస్తాం వేడివేడిగా తింటాం అనమాట వేడిగా ఉంటే టేస్ట్ అటు ఇటుగా ఉన్నా కూడా తినేయటం అనమాట అనమాట మేడంలో నచ్చే లక్షణాలు ఏంటండి మీకు నచ్చే లక్షణాల కంటే కూడా నచ్చని లక్షణాలు ఉండేవి ఓపెన్గా చెప్పేస్తున్నారు ఓకే ఏదో వచ్చినా ముఖం మీద అనేసేది ఓకే ఇప్పటికీ అదే పద్ధతి ఇప్పటికీ అదే పద్ధతి ఏదైనా నచ్చకపోతే అట్లా కాదు ముఖమే చెప్పడం కాదు నీకు ఏదైనా నచ్చలేదనుకో ఆ రోజు రాత్రిపూట అయిపోయిన తర్వాత ఇంట్లో పడుకున్నప్పుడో ఇప్పుడు ఎవరిని ఇందాక మీరు అట్లా అన్నారు నాకు అది నచ్చలేదండి అను నేను కూడా నేను తప్పే అనుకుంటే నేను ఐఎమ్ సారీ అంటాను అలా కనుక లేదు అంటే నేను కన్విన్స్ చేస్తాను నేను ఈ ఉద్దేశంతో అన్నాను అని ఓకే అంతేగాని అట్లా మొహం మీద అంటాం అనేది పద్ధతి కాదు తర్వాత ఏదైనా చెప్తే ఏమండి అది మాత్రం కుదరదు అనేది ఏమండి ఏను అనేది అనమాట అసలు ఏను అన్నది బుబూసి కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు అలవాట్లు అందులో పల్లెటూరు నుంచి వచ్చారు కదా మీరు ఆయన సిటీ నుంచి వచ్చారండి ఆయన సిటీ నుంచి వచ్చారా చెప్పండి ఆయన కూడా పల్లెటూరు నుంచి వచ్చారు మాది ఏనూరు పక్కన చాటపర్ర అయినా ఏనూరులో కలిసి ఉండేది మాది ఉన్నదాంతో సరిపుచ్చుకోవటం అనేది బాగా పెళ్ళైన దగ్గర నుంచి కాదు కాదు కదా ఇప్పుడు కూడా ఈవెంట్ టుడే ఇవాళ ఏం చేయించుకోవాలని చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది కూడా నీకేం కావాలంటే నాకు ఏం వద్దండి ఇప్పుడు ఏమైనా చేయించి నా తృప్తి కోసం చేయించుకున్నా బీరోలో ఉండి పూజ చేస్తే తప్ప పెట్టుకోదు ఇప్పుడు ఇవాళ ఇంత ఎంట్రీ ఉంది కదా మళ్ళీ ఆ సూత్రం గురించి తప్ప ఏమి లేదు చెవుల్లో మంచి పోగులు ఉన్నాయి డైమండ్ పోగులు కనీసం అవి కూడా పెట్టుకోలేదు సింపుల్ సిటీ మొదటి నుంచి సింపుల్ సిటీ మేడం కి వచ్చిందంటారా లేకపోతే ఫస్ట్ నుంచి కూడా ఒకటి అంతే అంతేనండి సో ఆ సింపుల్ సిటీ నాకు నచ్చేది తర్వాత నాకు ఏది ఇష్టమో తెలుసుకొని ఈ వంట ఇవ్వండి పెట్టడం కానీ తర్వాత వేడివేడిగానే భోజనం పెట్టాలి ఆడిపోయిన భోజనం పెట్టకూడదు అనే విషయంలో కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉండేది వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసేదో మా ఫ్యామిలీని కూడా అలాగే గౌరవంగా చూసేది ఇక అంతకంటే కావాల్సిందే ఉంది అలాగే మరి సార్లో మీకు నచ్చే లక్షణాలు ఏంటండి నచ్చని లక్షణాలు ఏం ఇవ్వండి అయ్యి బాబాయ్ నిజంగా ఏమనుకోరు సార్ నచ్చని లక్షణాలు ఏమీ లేవు పోనీ నచ్చే లక్షణాలు చెప్పండి అన్ని నచ్చే లక్షణాలే కదా అప్పుడు నచ్చిన లక్షణాలు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎక్కువగా బాధపడే సందర్భం ఏదైనా ఉందా అసలు సార్ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అనమాట అంతేనండి మరి ఎక్కువగా సంతోషపడే సందర్భం గోతండి తీర్పుకి నంది అవార్డు వచ్చిన రోజున చాలా సంతోషపడ్డాను అవునండి ఇంకా పిల్లలు ఇంటికి తెచ్చుకున్న అల్లుడు కానీ ఇంటికి తెచ్చుకున్న కోడలు కానీ చక్కగా ఇద్దరు అంటే కూతురు లాంటి కోడలు వచ్చింది కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు ఓకే దానికి మేము చాలా సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తాం అనమాట చాలామంది సంపాదిస్తారు కానీ ఇట్లాంటివన్నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలు సెటిల్ కాక లేకపోతే వచ్చిన వాళ్ళు సరైన వాళ్ళు కాక ఫ్యామిలీలో అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి సో ఆ విధంగా చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులు చెప్పాలంటే మీరు చేసిన దానాలు నిస్వార్థమైన దానం నిజంగా మీకు మీ పిల్లలకి కూడా ఒక రక్షణ కవచంలా ఉంటుందని అనుకోవచ్చు సో అది తలుచుకున్నప్పుడల్లా లేకపోతే ఫలానా ఇంట్లో ఇది జరిగిందంటారు అనుకుంటే బాడతో పోల్చుకుంటే మన పిల్లలు ఎంత గొప్ప సో గ్రేట్ కదా మన పిల్లలు ఎంత బుద్ధిమంతులు అనుకుంటాం మీతో మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉందని మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది మరి ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ చేసుకోబోయే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటో చెప్పండి ఇద్దరు చాలా మంది దగ్గర చెప్పేది ఏంటంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్ అనేది లేకపోతే
ఏ ఫ్యామిలీ కూడా సరిగ్గా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇద్దరు మనస్తత్వాలు విడివిడిగా బతికి వచ్చిన వాళ్ళ మనస్తత్వాల్లో భేదాలు ఉంటాయి, ఇష్టాయిష్టాల్లో తేడాలు ఉంటాయి. అలాంటిది ఇది నా ఆవిడకి ఇష్టం, నాకు ఇష్టం లేకపోయినా పర్వాలేదులే మనం సరిపెట్టుకుందాం, లేకపోతే ఆవిడ మనస్తత్వం ఇది నా మనస్తత్వం ఇది మనం సరిపెట్టుకోవాలి అని భార్య గురించి భర్త, భర్త గురించి భార్య చేసుకోవాలి. అలాగే నేను మొదట్లోనే చెప్పాను, అది కూడా నేను ఎప్పుడన్నా నాకు కోపం వస్తే నువ్వు తర్వాత చెప్పు, నీకు ఎప్పుడైనా కోపం వస్తే నువ్వు సపరేట్ తర్వాత చెప్పు, అంతేకాని పబ్లిక్లో 10 మంది మధ్యలో మాత్రం మనం ఆ ఫీలింగ్స్ కూడా కనపడకూడదు బయటికి అని అనుకునేవాడిని. అందుకని ఇప్పుడు పెళ్ళైన కొత్త వాళ్ళకి ఎవరికైనా నేను అదే చెప్తాను, నీ భార్య ఇష్టాయిష్టాలను చూసుకొని నువ్వు అట్లని ప్రోత్సహించడానికి నువ్వు ట్రై చేయి. అలాగే నీకు కావాల్సిన ఏ పద్ధతులు ఏమైనా ఉంటే నీ భార్యకి చెప్పి అలవాటు చేసుకో. అంతేకాని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెంచుకున్నారంటే మాత్రం జీవితం అంతా నరకం అయిపోద్ది. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి తప్ప నెగిటివ్గా ట్రై తీసుకోవద్దు. అలా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకున్నంతవరకు లైఫ్ హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మరీ మరీ చెప్తాను వెళ్ళి, ఇప్పుడు నీకు ఫస్ట్ మ్యారేజ్లో నీ తప్పు మూలంగా డైవర్స్ అయిందో లేకపోతే వాళ్ళ తప్పు మూలంగా డైవర్స్ అయిందో అయిపోయింది, ఈ రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు ఏ విధమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా నువ్వు చూసుకో. మళ్ళీ ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ వచ్చి మీ ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తే నువ్వే సైడ్ ఇష్టం అనుకుంటారు, నీ మూలంగానే వచ్చింది అనుకుంటారు. సో అది రాకుండా ఉండాలంటే మోర్ కేర్గా చాలా జాగ్రత్తగా ఉంటూ నేర్చుకో అని చెప్పి అట్లా, అది మా ఆత్మీయుల్లో అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు అది మాత్రం చెప్తూ ఉంటాను. ఓకే, మరి సార్ సందేశం చెప్పేశారు, మీకు మీరే చెప్పాలి. అవండి, రెండు చేతులు కలిస్తే చప్పుడు అవుతుందండి, రెండు మనసులు కలిస్తే సంసారం అవుతుంది. ఆది దంపతులైన మీ ఇద్దరు కూడా, ఆది దంపతులు అనొద్దండి, మేము మామూలు దంపతులు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. మా మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.